ప్రేమ పెళ్ళిళ్ళు వేరు ఈ మోసపు పెళ్ళిళ్ళు వేరు మతాంతర వివాహం కులాంతర వివాహం తప్పని ఎవరూ చెప్పట్లేదు మతాంతర కులాంతర వివాహాలలో మత మార్పిడి చేసుకుని పెళ్లి చేసుకోవడానికి వివాదం అవుతుంది కులాలకు సంబంధించినటువంటి పట్టింపులని పక్కన పెడుతున్నామని చెప్పి మళ్ళీ ఆ పట్టింపులతోనే గొడవలు అవుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ అవుతున్నాయి వాటి వల్లనే విడిపోతున్నారు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునేటువంటి దశలు పెరిగిపోతున్నాయి ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో పెరుగుతున్నటువంటి కేసులలో ఫస్ట్ అయితే ప్రేమించేటప్పుడు కులం మతం ఎన్ని పట్టనట్టే ఉంటుంది అబ్బ అవతల అమ్మాయి మీద అపారమైన ప్రేమ అవతల అబ్బాయి మీద అపారమైన ప్రేమ పెళ్ళైన దగ్గర నుండి సంసార జీవితం ప్రారంభించిన తర్వాత ఈ పెరిగిన వాతావరణం తము అనుసరించినటువంటి విధానాలు కులపరమైన మతపరమైనటువంటి విధానాలు ఆచరణలో సర్దుకుపోలేక నువ్వు నా రూట్లోకి రా అంటే నువ్వు నా రూట్లోకి రా అంటూ ఇద్దరి మధ్యన స్పర్ధలు ప్రారంభమై ఐ కాస్త పెరిగి పెద్దదై విడాకులకో హత్యలకో ఆత్మహత్యలకో దారితీస్తుంటూ ఉంటాయి ఇది ఒక ఆస్పెక్ట్ సేమ్ టైం ఈ మధ్య కాలంలో పెరుగుతున్నది కొన్ని ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో బయటకు వస్తున్నటువంటి కేసులలో ఎక్కువగా వివాహాలని మోసం చేసి చేసుకోవడం ముందైతే అట్లాగే నిన్ను చూసుకుంటామని చెప్పి చేసి ఆ తర్వాత మత మార్పిడి చేసుకుంటేనే అంగీకరిస్తామంటూ ఒక పాకిస్తాన్ లాంటి చోట్ల ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్లో అమ్మాయిని ఎత్తుకుపోయి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి ఆ పైన అమ్మాయిని మావాడి పెళ్ళం మీరు మతం మారితేనే మిమ్మల్ని రాణిస్తాం లేకపోతే కనుక అమ్మాయి మాత్రం మావాడి కిందనే ఉంటుంది అంటూ అక్కడ వాళ్ళ మతపరమైనటువంటి పెద్దలతో పంచాయతీలు ఎట్లా చేపిస్తున్నారు ఇక్కడ అలాంటి పంచాయతీలు నడిచిపోతుంటున్నటువంటి దశలో అస్సాం ప్రభుత్వం కీలకమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తుంది అది మరి తర్వాత న్యాయ సమీక్షకి నిలుస్తుందో లేదో చూడాలి అందులో పెళ్ళైన తర్వాత మోసం చేస్తే కఠిన శిక్ష ఇది ఒక ప్రేమ వివాహంలోనే ఎందుకు పెట్టాలా అన్నిట్లోనూ పెట్టాలి అది ఒక అబ్బాయికి ఎందుకు పెట్టాలి ఇద్దరికీ పెట్టాలి అబ్బాయికి అమ్మాయికి మత మార్పిడి చేయించి తమ ఎవరైతే తమ ప్రేమికుడు ఆ ప్రేమికురాలి యువతలకు తీసుకొచ్చుకున్నాక మళ్ళీ మతపరమైనటువంటి విభేదాలతో గొడవ పడేటటువంటి సందర్భంలో అలాంటి అంగీకార ఇష్యూస్ మీదన వ్యక్తిగతంగా చూడాలా వ్యవస్థీకృతంగా చూడాలంటే ఒక చట్టం ద్వారా చూసేటువంటి ప్రయత్నాన్ని అస్సాం ప్రభుత్వం చేస్తుంది సరే తర్వాత దాంట్లో గైడ్లైన్స్ ఏమొస్తాయో చూద్దాం ప్రస్తుతం అయితే ఒక ప్రయత్నం ప్రారంభమైంది ఇది కొత్త అధ్యాయానికి దారితీస్తా లేదంటే కనుక మత స్వేచ్ఛకి భంగకరం కుల స్వేచ్ఛకి భంగకరం భావ ప్రకటనా స్వేచ్ఛకి భంగకరం వ్యక్తి స్వాతంత్రానికి భంగకరం అనేటువంటి కోణాల్లోకి ఏమైనా వస్తాయి అనేది రానున్న రోజుల్లో చూద్దాం